సమన్వయంలో మొట్టమొదటగా మనం అందరం మనకు మనమే పొగుడుకునే బదులు మన తాలూకు కష్టాలేంటో సాటివాడు కూడా అర్థం చేసుకుంటే, ఇద్దరు తాలూకు బాధలు ఒకరికొకరు తెలుసుకుంటే మరింత అర్థం చేసుకొని ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం మనం చేసుకోగలమనే ఆలోచనతో ప్రతి ఒక్కరూ అది సూచన రూపంలో కానీ వాళ్ళకి కలిగినటువంటి బాధ రూపంలో కానీ ఏదైతే చెప్పారో అది మంచితనంతో మనం అందరం కూడా స్వీకరించి మూడు పార్టీలు ఒకే నినాదంతో ఏ రకంగా ముందుకు వెళ్తాయనే ఆలోచనతోనే ఈ కార్యక్రమం తాలూకు ముఖ్య ఉద్దేశంగా మనం అందరం కూడా ముందుకు నడవాలి. దానికి ఇందాక వచ్చినటువంటి మాట ఏదైతే ఉందో మళ్ళీ మీ అందరికీ కూడా గుర్తుండడానికి మళ్ళీ చెప్తున్నాను, నా పార్టీ కాదు, ఇది మన పార్టీ కింద మనం అందరం కూడా ఎన్డీఏని ముందుకు నడిపించాల్సినటువంటి బాధ్యత మూడు పార్టీలకి సంబంధించినటువంటి ప్రతి కార్యకర్త మీద ఉందని కూడా తెలియజేస్తున్నాను. ఎన్డీఏ తాలూకు లక్ష్యాలు ఈ రోజు ఉన్నాయి. దేశ స్థాయిలో ఎన్డీఏ 400 సీట్ల ఎంపీలతో గెలుచుకుని అక్కడ ప్రభుత్వాన్ని స్థాపించాలని, అలాగే రాష్ట్రంలో కూడా లక్ష్యం ఉంది. ఈ ఇక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ మిత్రపక్షాలతో 160 స్థానాలు కైవసం చేసుకుని రాష్ట్రంలో కూడా మార్పుకి శ్రీకారం చుట్టాలని మన మూడు పార్టీలు కూడా నిర్ణయించుకున్నాయి. మరి అది జరగాలనంటే మనం ఏ రకంగా కృషి చేయాలో ఒక్కసారి మనం అందరూ కూడా దాని మీద దృష్టి పెట్టాలి. గర్వంగా రామ్మోహన్ నాయుడు గారు నేను తెలియజేస్తున్నాను, 2019లో ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో రాజకీయ గాలులన్నీ ఒకవైపు ఉన్నా సరే నేను పార్లమెంట్ సభ్యుడిగా గెలిచానంటే పరోక్షంగా జనసేన భారతీయ జనతా పార్టీ కూడా నాకు సపోర్ట్ చేసింది అన్నది ఘంటాపథంగా ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. ఒక మంచి అభ్యర్థి పోటీ చేస్తున్నప్పుడు మనం కూడా సహకరించాలనే ఆలోచనతో చాలా మంది ఆ రోజు కూడా నాకు చెప్పడం జరిగింది, మేము ఫలానా పార్టీలో ఉన్నా సరే మీ వరకు మేము సపోర్ట్ చేస్తాం, మాకు మీలాంటి నాయకులు కావాలని ఆ రోజు చెప్తే ఆ రోజు ఉన్నటువంటి మాటగా అనుకున్నాను. కానీ రిజల్ట్ వచ్చిన తర్వాత ఎంత చిత్తశుద్ధితో మీరందరూ కూడా గెలిపించకపోతే నేను పార్లమెంట్ కి వెళ్లేవాడే కాదనేది కూడా ఈ రెండు పార్టీల తాలూకు అభ్యర్థులు కార్యకర్తలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. అయితే ఆ రోజు పొత్తు లేకపోయినా సరే పరోక్షంగా మీరందరూ కూడా సపోర్ట్ చేస్తేనే దేశ స్థాయిలో ఒక పార్లమెంట్ సభ్యుని ఎక్కడి నుంచి ఎన్నుకోగలిగామనంటే ఈ రోజు బహిరంగంగా మనందరం కూడా పొత్తు పెట్టుకున్న తర్వాత మరొక పార్టీకి ఎక్కడ స్థానం లేకుండా క్లీన్ స్వీప్ చేయాల్సినటువంటి అవసరం ఉందనేది కార్యకర్తలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. అది మనందరి తాలూకు బలం ఈ రోజు అలాగే ఉంది. మన ముగ్గురు మూడు పార్టీల తాలూకు బలాలు చేకూరిస్తే ఏ పార్టీకి కూడా గెలిచే అవకాశం ఈ శ్రీకాకుళం జిల్లాలో లేదు. కానీ అవతల ఉన్నటువంటి ప్రత్యర్థి దుర్మార్గుడు, అక్రమాలకు పాల్పడినటువంటి వ్యక్తి, అవినీతి చేసినటువంటి వ్యక్తి, దేనికి కూడా అంటే సొంత కుటుంబాన్ని కూడా పదంగా పెట్టి రాజకీయాలు చేయడానికి కూడా వెనకాడినటువంటి వ్యక్తి మీద మనం పోటీ చేస్తున్నామనంటే ఎంతో అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం అనుకుంది. అందుకని మన మధ్యలో ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఎవరికి వాళ్ళ మనసులోనే దాచుకోమని ఎవరికి కూడా చెప్పట్లేదు. ఏ సమస్య ఉన్నా పార్లమెంట్ స్థాయిలో కానీ లేకపోతే నియోజకవర్గ మండల గ్రామ స్థాయి వరకు మీకు ఏ సమస్యలు ఉన్నా సరే కార్యకర్తలుగా నాయకులుగా మన మధ్యలో మనం 4 కోట్ల మధ్యలో చర్చించుకుందాం, చర్చించుకొని దాని పరిష్కారం వెతుకుంటూ మనం బలాన్ని మరింత పెంచుకుంటూ ముందుకు వెళ్దాం. కానీ బహిరంగంగా మనం కనబడినప్పుడు త్రిమూర్తుల్లాగా మూడు శక్తులు ఒకే మాట మీద ఉన్నాయన్న మాట మాత్రం మనం పబ్లిక్ కి కూడా పంపించాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ కానీ ఎక్కడైనా తేడా వస్తే మీరందరూ కూడా ఇక్కడే గ్రానైట్ రాళ్ళు కూడా మన దగ్గర చాలా మంది కొల్లగొడుతూ ఉంటారు, అవి కూడా చూస్తూ ఉంటారు. అంత పెద్ద కొండని కొల్లగొట్టాలంటే ఒక చిన్న కన్నం చాలు, ఆ కన్నంలో చిన్న సీమ పటాకాయ పెట్టినా సరే మొత్తం రాయి పగిలిపోయే పరిస్థితికి వస్తుంది. అలాంటిది మన మధ్యలో పబ్లిక్ గా ఏదైనా ఒక గ్యాప్ ఉందని చూసామనంటే మాత్రం అది వాళ్ళు అవకాశంగా తీసుకొని ఆ గ్యాప్ పెద్దది చేసి మన మధ్యలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. అది ఆల్రెడీ రాష్ట్రంలో అనేక సందర్భాల్లో అనేక నియోజకవర్గాలు అనేక ప్రాంతాలు అనేక అభ్యర్థుల దగ్గర కూడా జరుగుతూ ఉన్నది. మన దగ్గర అటువంటి విషయాలకు ఎక్కడా కూడా అవకాశం తావు లేకుండా చేయడానికి కార్యకర్తలు సమన్వయం పాటించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. 5 సంవత్సరాలు చాలా కష్టపడ్డాం విచ్చలవిడిగా. ఈ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వానికి ప్రతిపక్షం అనే మాట లేదు. ప్రతిపక్షం తాలూకు ఒక మాట ఉంటుంది, ప్రతిపక్షం అనేది ప్రజల తాలూకు గొంతు వినిపిస్తుంది, వాళ్ళని విందాం, ప్రజలకు ఎంతవరకు మేలు చేద్దాం అనే మాట తీసుకుందాం అన్నటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారి ఈ 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి ప్రభుత్వానికి లేదు. ఆ సందర్భంలో అనేక కష్టాలు పడ్డాం. ఏ పార్టీ తాలూకు కార్యకర్త అయినా సరే ప్రజల కోసం పోరాడితే మొట్టమొదటిసారిగా జైలుకు వెళ్లే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూశాం. కానీ దానికి సంబంధించి మీకు చెప్పాల్సినటువంటి విషయం, వరల్డ్ కప్ మనం చూసాం, ఇండియా అన్ని టోర్నమెంట్ లో బ్రహ్మాండంగా ఆడింది కానీ ఫైనల్లో మనం చేజారిపోతే కప్పు మనకి చేజారిపోయింది.
నాలుగున్నర సంవత్సరాలు ఎంత కాలం కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మన కష్టాలు మన పడుతూ మన పార్టీని ఒక పక్కన ముందుకు నడిపించుకుంటూ ప్రజల తాలూకా కష్టాలను కూడా మేము వివరిస్తూ అనేక రకాలుగా కష్టపడ్డాం. కానీ ఈ 50 రోజులు కానీ మనం కానీ బలహీన పడితే, 50 రోజులు కానీ వెనకడుగు వేస్తే అసలైనటువంటి కప్పు గెలుచుకునే స్థానంలో మనం కంగారు పడతాం. కాబట్టి మనం ఇప్పటి వరకు చేసినటువంటి పోరాటం ఒక ఎత్తు, కానీ 50 రోజులు కూడా మరింత బలంగా మనం అధికారం వచ్చేటటువంటి స్థానంలో మనం ఉన్నాం కాబట్టి ఇంకెంత చిత్తశుద్ధితో పట్టుదలతో మనం పోరాటం చేయాలన్నటువంటి ఆలోచన ప్రతి ఒక్కరి దృష్టిలో ఉండాలి. ఇప్పుడు వరకు కష్టపడ్డాం, చాలా మంది త్యాగాలు చేశారు, కానీ ఈ రోజు ఇప్పుడున్నటువంటి 50 రోజులకి సంబంధించి, ఈ రోజు గెలుపుకు సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకొని మన పార్టీలు అన్ని కూడా నిర్ణయించుకొని కొంతమంది అభ్యర్థుల్ని చూసుకొని పొత్తులో కొన్ని నిర్ణయాలు తీసుకొని ముందుకు పెట్టినప్పుడు ఈ 50 రోజుల్ని మనం విశ్లేషించుకొని ఏ రోజు ఏ రకంగా పనిచేసుకుంటే మనకి అదనంగా మెజారిటీ పెరిగి మనం గెలుస్తామన్న ఆలోచనతో అందరం కూడా ముందుకు నడవాలని తెలియజేసుకుంటున్నాను. ముందు వారు పని కూడా చిన్నపిల్లాడిగానే ఉన్నాను, ఈ రోజు ఎంత బాధ్యత ఉందో ఈ రోజు గుర్తు చేస్తున్నారు అందరూ కూడా. 2 సార్లు గెలిచిన తర్వాత దేశ స్థాయిలో కూడా మన జిల్లా రాష్ట్ర తాలూకా సమస్యలు వినిపించిన తర్వాత ప్రజలకి బాధ్యత పెరిగింది నా మీద, ప్రజలకి నమ్మకం కూడా నా మీద పెరిగిందని నేను నమ్ముతున్నాను. అందుకే కొన్ని విషయాలు వచ్చినప్పుడు జిల్లా స్థాయిలో కూడా పెద్దలందరూ కూడా కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. అయితే దానికి ఉద్దేశించి ఒక అమ్మ ఒక కూర ఉండినప్పుడు 3 పిల్లలు ఉంటే అందరం కూడా అడుగుతారు, నాకు నచ్చిన కూర నాకు ఎక్కువ పెట్టు నాకు ఎక్కువ పెట్టాను, కానీ ఆ తల్లికే తెలిసి ఎవరికి ఎంత కూర వేయాలని. కూర వేసిన తర్వాత పక్కనోడికి అనిపించే వీటికెందుకు ఎక్కువ వచ్చింది ఆడికెందుకు ఎక్కువ వచ్చిందని, కానీ అది చేసేది ఆ తల్లి సర్దుబాటు చేసేది. అలాగే ఈరోజు రాష్ట్ర తాలూకా సీటు సర్దుబాట్ల విషయంలో రాష్ట్రం ఒక ప్రామాణికంగా తీసుకొని నాయకులు అందరూ కూడా కలిసి కట్టుగా కొన్ని నిర్ణయాలు తీసుకొని చేయాల్సింది.